బీజేపీతో పొత్తు, చంద్రబాబు తాడో పేడో, పవన్ కళ్యాణ్పై ధీమా. బీజేపీతో పొత్తుపై ఏదో ఒకటి తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లు కూడా అనిపిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే బీజేపీతో చంద్రబాబు విసిగిపోయేలాగన్నారా, నిజంగానే తెగదింపులకు తెగించారా అనేది అర్థం కావడం లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం బీజేపీకి హెచ్చరిక చేసినట్లుగానే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పట్టు విడవకుండా విమర్శలు చేస్తున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి వంటి నాయకులు కూడా తరచుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధానంగా దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శలు చేస్తున్నారు. తాజాగా కూడా సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మద్య మాఫియాలను అరికట్టలేకపోతోందని విమర్శించారు. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు వ్యూహాత్మకంగానే వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. బంతిని బీజేపీ కోర్టులో పడేయడం ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. పొత్తు వద్దనుకుంటే ఓ నమస్కారం పెట్టేయండి ఆయన బీజేపీ నాయకత్వానికి సూచించారు. మిత్రధర్మం కాబట్టి తాము మాట్లాడడం లేదని కూడా అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి నడవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ప్రకటన కూడా చంద్రబాబు ఆ సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణమైందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. బీజేపీ జగన్ వైపు చూస్తుందనే అనుమానం వల్ల స్పష్టత కోసం ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చననే మాట కూడా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలుపుకుని నడవాలనే ప్రణాళిక కూడా చంద్రబాబుకు ఉండవచ్చునని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఎక్కువ తప్పుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తనతో కలిసి వస్తారనే ధీమా కూడా చంద్రబాబుకు ఉండవచ్చునని అంటున్నారు.